కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబుదేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను. నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడువేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశంలో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు.